బలవంతుడైన దేవుడు, బండలను బద్దలు చేస్తే బలవంతుడైన దేవుడు. చెప్పండి, పాఠం పేరేంటి? ఎందుకు బద్దలు చేయాలి బండల్ని? అంటే బలం ఎంత ఉందో చూపించుకోవడానిక? అక్కడ ఆలోచించాలి మనం. దేవుడు ఏ కార్యం చేసినా తన వారి కోసమే చేస్తాడు ఆయన. ఈ బండలు ఎందుకు బద్దలైనయో, నిజానికి ఆ బండల స్థితిలో ఎవ ఏమి ఊహించుకోవాలో, ఏం బద్దలు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడో ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. మంచిది. దేవుని ఉన్నతమైన ఆలోచనలు చాలా గొప్పవి. దేవుడు తన వారిని ఎప్పుడు విడిచిపెట్టడు, తన వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. కానీ కొన్ని పరిస్థితుల్లో తన వారిని కష్టాలు గుండా నడిపించాల్సి వస్తుంది. అలాంటప్పుడు తను నమ్మిన తన బిడ్డ, దేవుడు నాకు తోడుగా ఉన్నాడా, ఉంటే నాకు ఈ శ్రమలు వస్తాయా అంటూ వేదన చెందుతుంటారు. అలాంటి స్థితిలో దేవుడు తన శక్తిని మరోసారి తన నమ్మిన తన బిడ్డకు కనబరుస్తూ విశ్వాసంలో వారిని బలవంతులను చేసి జరగాల్సిన పనుల్లో వారిని ముందుకు నడిపించుకోవడానికి దేవుడు కృప చూపుతారు. అలాంటి సందర్భమే మనం ఈరోజు ఆలోచించబోతున్నాం. ఏలియా గారు రోషం కలిగిన ప్రవక్త. దేశమంతా భ్రష్టు పట్టి రాజు రాణి ఇద్దరు కూడా దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా 850 మంది ప్రవక్తలను ఏర్పరిచి దేవుని ప్రజలుగా పిలువబడుతున్న ఇశ్రాయేల్ ప్రజలను అన్ని దేవతారాధనలోనికి ముంచేసినప్పుడు ఏలియా గారు ప్రార్థించగా, రోషం కలిగిన వాడు ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షం పడకపోయినప్పుడు మరలా దేవుడు ఏలియా గారిని పిలిచి ఆహాబును కలుసుకోమన్నప్పుడు ఆహాబును కలుసుకుని బయలు ప్రవక్తలైన 450 ప్రవక్తలను, ఆశీరాదేవి ప్రవక్తలైన 400 ప్రవక్తలను కర్మెల పర్వతానికి రప్పించండి, అక్కడ యాగం చేయాలని చెప్తారు. రాజు వారిని సమకూర్చినప్పుడు వారికి ఒక బలిపెట్టాన్ని, తాను ఒక బలిపెట్టాన్ని కట్టుకుని అగ్ని ఆకాశం నుండి వచ్చి ఎవరి బలిపీఠమైతే దహింపబడుతుందో వారు సేవించే దేవుడే నిజమైన దేవుడు అని చెప్పిన తర్వాత ఆ ప్రవక్తలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతగా ఆరాధించినా, ఎంతగా స్తుతించినా, ఎంతగా కీర్తించినా, ఎంతగా శరీరాన్ని శస్త్రములతో కోసుకున్నా ఆ బయలు రాడు. అప్పుడు ఏలియా గారు, ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య ఉంటారని ప్రజలను గద్దించి దేవుని ప్రార్థించగా ఆకాశం నుండి అగ్ని వచ్చి ఆ గంతకమును, అందున్న నీళ్లను ఆరిపోజేసి ఆ బలిని దహించి దేవుడు ఉన్నాడని రుజువు చేయగా ప్రజలందరూ యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అనగా, అప్పుడు ఏలియా గారు ఆ ప్రవక్తలను పట్టుకోండి అని చెప్పి వారిని చంపుతారు. తర్వాత ఏలియా గారు, ఇదిగో వర్షం రాబోతుందని ఇంటికి వెళ్ళిపోని ఆహాబ్తో చెప్పినప్పుడు రాజుగారితో, మరల ఏలియా గారు వెళ్ళి 7 సార్లు మోకాళ్ళ మధ్య తలుంచుకుని ప్రార్థించగా సముద్రం నుండి అరచేయంత మేఘం ఆకాశంలోకి ఎక్కడం ఏలియా గారు పనివాడు చూస్తాడు. అప్పుడు మరలా రాజు దగ్గరికి పనివాడిని పంపించి త్వరగా వెళ్ళిపోమని చెప్పు, భోజనం చేయమని చెప్పు, మోపైన వారు కురబోతుందని చెప్పగా రాజు రథం మీద తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంతవరకు మనం కొన్ని పాఠాల్లో మాట్లాడుకున్నాం, ఇక్కడి నుంచి మనం ఈ పాఠాల్లో ఆలోచించబోతున్నాం. ఈ రాజు తన ఇంటికి రథం మీద వెళుతుంటే ప్రార్థించిన ఏలియా ప్రార్థనను బట్టి వర్షం కురుస్తున్న ఏలియా గారు ఆ వర్షంలో ఆ రథాన్ని మించి పరిగెత్తి రాజు కంటే ముందే రాజు గృహం దగ్గర చేరతాడు. ఈ రాజు ఏం చెబుతాడు రాణికి, రాణి ఏం శాసనం ఇస్తుంది తెలుసుకోవడానికి రండి వాక్యాన్ని ధ్యానిద్దాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. ఆ ముందున్నమాట 18:46 యెహోవా హస్తం ఏలియాను బలపరచగా అతడు నడుం బిగించుకుని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి యజ్రేయేలు గుమ్మం నద్దకు వచ్చాడట. యజ్రేయేలు గుమ్మం నద్దకు వచ్చాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే 19వ మొదటి వచ్చిన ఏలియా చేసినదంతయు, అందరూ జాగ్రత్తగా వినండి, నేను చదువుతాను, వినండి అంతే చూడండి. ఏలియా చేసినదంతయును, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా
యెజబెల్ ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించింది, రేపు ఈవేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయును గాక. కాబట్టి ఈ సమాచారం అతనికి అందింది ఏమని, రేపు ఈవేళకు నిన్ను కూడా చంపేస్తాను నేను అని రాణి ఏలియా గారికి వార్నింగ్ పంపించింది. అప్పుడు ఏలియా గారు ఏం చేయబోతున్నాడంటే, కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణమును కాపాడుకున్నట్టుకై పోయి యూదా సంబంధమైన బెహెర్షెబాకు చేరి అక్కడ దాకా శిష్యుని తీసుకెళ్లాడు. అక్కడ ఉండమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి చచ్చిపోవాలని అపేక్ష కలిగిన వాడై మరణాపేక్ష కలిగిన వాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకునుమని ప్రార్థన చేస్తున్నాడు. చాలయ్యా, ఇదిగో ఇంతవరకు నాయన నన్ను నడిపించావు, ఇంత గొప్ప కార్యం నా ద్వారా జరిగించావు, ఆ రాణి పంపించిన వారి చేతిలో చచ్చిపోయే కంటే నీవే నా ప్రాణం తీసేవయ్యా, నేను చావాలనుకుంటున్నానయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మన ప్రార్థనలు కొన్ని వినడు, వింటే మనకే నష్టం. ఏలియా గారు ఈ ప్రార్థన దేవుడు విన్నాడు అనుకోండి, ఏమవ్వాలి ఏలియా చెప్పండి మీరు? అగ్నిదించమంటే ప్రార్థించగా అగ్నిదించాడు దేవుడు, వర్షాన్ని పంపించమని ప్రార్థించగా వర్షాన్ని పంపించాడు దేవుడు. ఇప్పుడు నేను చచ్చిపోవాలనుకుంటున్నాను చంపేవయ్యా అంటే ఈ ప్రార్థన వింటే ఏలియా గారిని చంపాలి ఇప్పుడు దేవుడు? ఇంతగా బలహీనుడైపోయిన తన బిడ్డను బలపరచడానికి చూడండి, మన జీవితాల్లో కూడా బలహీనమైన సమయాల్లో దేవుడు మన బలపరచడానికి ఎంతగానో తాపత్రయపడుతున్నారు. మరణాపేక్ష కలిగిన వాడే కృంగిపోయాడు ఏలియా, కృంగిపోయాడు ఏలియా. ఈ కృంగిపోయిన ఏలియాను బలపరచడానికి దేవుడు చేస్తున్న కార్యాన్ని ఒక కన్న తండ్రి తన బిడ్డ విషయంలో ఏం కార్యం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ కార్యం. చూద్దాం ప్రేమని మరలారా, 19వ అధ్యాయము 5వ వచనం. అతడు బదరి వృక్షం క్రింద పరుండి నిద్రించి చుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, ఎవరు వచ్చారు ఎక్కడి నుంచి? బాగా నా మాట వినండి, ఎవరు వచ్చారు ఎక్కడికి వచ్చారు? అక్కడ ఎవరున్నారు? ఏలియా గారి దగ్గరికి వచ్చారు. ఎవరు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడండి? బదరి వృక్షం, బదరి వృక్షం దగ్గరికే వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? దేవదూత ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి గట్టిగా. ఆ పరలోకం నుంచి. ఎవరు పంపించారు అంటే, దేవుడు పంపించగా దేవదూత ఎక్కడైతే పరుండి చచ్చిపోవాలని ప్రార్థన చేస్తున్నాడో అక్కడికి వచ్చాడనమాట దేవదూత. దేవుడు పంపించగా సహాయం మనకు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొద్ద నుంచే సహాయం. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా యొద్ద నుండి నాకు సహాయం వచ్చునన్నాడు దావీదు భక్తుడు. చూడండి, పరలోకంలో ఉన్న దేవుడు తన యొద్దనున్న దేవదూతను పంపక, దేవదూత ఏలియా గారు ఎక్కడున్నారో ఆ బదిరి వృక్షం దగ్గరికి వచ్చి నిద్రపోతున్న ఏలియాను తట్టి లేపి ఏం చేస్తున్నారో చూద్దాం. చూడండి, అతన్ని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. ఏం చెప్పను? భోజనము చేయి ముందు. ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు కృంగిపోయి భోజనం చేయటం అనేసి ఇంకా వేదనలోకి వెళ్ళిపోతుంటాం. అప్పుడు కాస్తన్న మెతుకులు కడుపునుండా తిన్నాం అనుకోండి, నేను ఎందుకు ఆడాలనిపిస్తుంది. కొన్ని కొన్నిసార్లు ఆహారం లేని బలహీనత, మనకు వచ్చిన బాధ, మర్చిపోక రెండు కలిసిపోయి చివరికి మన ప్రాణాలను తీసేసేటట్టుగా మారిపోతాయి అన్నమాట. దేవుడు చూడండి, అందుకే మనం కూడా ఏమంటాం, ముందు కొంచెం భోజనం చేయమ్మా అంటాం. దేవుడు చేసిన పని అదే. చచ్చిపోవటాలు అవి ఉంటే తర్వాత చూద్దామయ్యా, ముందు కాస్త భోజనం చేయి అంటున్నాడు ఆయన. దేవదూత వచ్చి ముట్టి లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళ బుడ్డి, నిప్పుల మీద కాల్చబడిన అప్పం ఎవరు కాల్చారు? దేవుడు సిద్ధం చేశాడు కదా నీళ్ళ బుడ్డి. ఈయనకి ఏం అవసరమో ప్రయాణం చేయడానికి ఆ ఆహారాన్ని ఇస్తున్నారన్నమాట. కనుక అతడు భోజనం చేసి తిరిగి మళ్ళీ పడుకున్నాడండి. భోజనం చేసింది ఎందుకు?
భోజనం చేసింది ఎందుకు? చూసారా, భోజనం ఎందుకు చేస్తానంటే మనం చేసే పనేదే, మళ్ళీ నిద్రపోవడానికే. నిద్రలేస్తాం, భోజనం చేస్తాం, నిద్రపోతాం. ఏలియా గారు కూడా అంతే, భోజనం చేశాడు, అమ్మయ్య ఆకలి తీరినప్పుడు మళ్ళీ నిద్రపోతున్నాడు. నేను నిద్రపోవడానికే భోజనం పెట్టిన దేవదూత పరలోకం నుంచి వచ్చి మళ్ళీ ఏం జరిగింది ఇప్పుడు? అయితే యెహోవా దూత రెండవ వారం వచ్చి అతను ముట్టి, నువ్వు నిద్రపోవడం గురించి కాదు నాయనా, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉంది. ఎవరు సిద్ధం చేశారు ఈ ప్రయాణాన్ని? ఎందుకు సిద్ధం చేశాడు ఆయన? ఎందుకు ఇప్పుడు ఏలియా గారికి ప్రయాణం ఎందుకు? అంటే ఇందాక ఏదో అన్నాడు కదా, మరి ఏమన్నాడు? చచ్చిపోవాలనుకుంటున్నాను ప్రభు, చచ్చిపోవాలనుకుంటున్నోడిని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు తెలుసా? నువ్వు 40 రోజులు ప్రయాణం అంతా చేసిన తర్వాత చెప్పు, చచ్చిపోతానని. ముందు 40 రోజులు ప్రయాణం చేయను అంటున్నాడు. మన పిల్లల్లో ఎవరైనా నేను చచ్చిపోతాను, నాకు చచ్చిపోవాలన్నది బతకాలని లేదంటే మనం ఏం చేయాలంటే భోజనం 2 సార్లు పెట్టి, ఒకసారి తిన్నంటే మళ్ళీ పెట్టి 40 రోజులు నువ్వు నడిసి రావాలనాలి ఎక్కడికైనా. 40 రోజులు ప్రయాణం చేసిన తర్వాత అప్పుడు చెప్తాడు చచ్చిపోతానంటాడా బతుకుతానంటాడా అని. ఇప్పుడు ఏలియా గారిని చూడండి, దేవదూత వచ్చి ముట్టి లేపి ఆహారం పెడితే మళ్ళీ నిద్రపోతుంటే మళ్ళీ వచ్చి ముట్టి లేపి, ఇదిగో నువ్వు నీకు ఆహారం పెట్టింది నిద్రపోవడానికి కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి చూడండి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉంది, దేవుడు సిద్ధం చేశాడు నీకు. నీకు సిద్ధమైనది నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేశాడు. ఎన్ని రోజులు ప్రయాణం చేశాడమ్మా? 40 రాత్రులు అంటే డే అండ్ నైట్ అన్నమాట నడక. ఎక్కడికి నడిచాడు అనుకుంటున్నారు మీరు? మోషే గారు ఇస్రాయేలీ ప్రజలను ఐగుప్తులోని తీసుకొస్తూ ఆజ్ఞల కోసం సీనాయి పర్వతం మీద ఆయన వెళ్ళాడు కదా, హోరేబు పర్వతం అది, అక్కడికి వెళ్ళిపోయాడండి. అక్కడి నుంచి 40 రోజులు పగళ్ళు రాత్రులు నడిస్తే దేవుని పర్వతం అనే హోరేబు పర్వతానికి వెళ్ళిపోయాడు. అంటే బ్రతుకు మీద ఆశ చచ్చినప్పుడు, బ్రతకలేమని మీకు ఎవరికైనా అనిపించినప్పుడు మీరు రావాల్సిన చోటు ఏంటో తెలుసా? హోరేబు పర్వతం. ఏముంటుంది అక్కడ? దేవుని మందిరం, దేవుని సంఘం, దేవుని మందిరానికి సూచిస్తుంది ఆ పర్వతం. అక్కడ దేవుడు నిన్ను ఆదరించబోతున్నాడు. బ్రతుకు మీద ఆశ చచ్చిపోతున్నప్పుడు, ఎవరైనా నిన్ను వేదన పరుస్తున్నప్పుడు, నీకు బాధ అనిపించినప్పుడు, పరుగు పరుగును వచ్చి పాద సన్నిధిలో మోకాళ్ళు ఉండాలి. అప్పుడు దేవుడు నీకు శాంతి, సమాధానం, నెమ్మది దయచేస్తారు. ఇప్పుడు ఎక్కడికి రావాలి అతను చెప్తున్నాడు చూడండి. 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాడట. ఒక గుహలో చేరి బస చేశాడు. ఎందుకు అక్కడికి వెళ్ళమని ఎవరు చెప్పారు? దేవుడు హోరేబు పర్వతానికి వెళ్ళమని చెప్పాడు. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, అంటే హోరేబు పర్వతానికి ఏలియా గారిని ఎందుకు రమ్మన్నాడు ఆయన? ప్రశ్న మీకు. దేవుడు ఏలియా గారితో మాట్లాడడానికి, నీతో మాట్లాడే పని ఉంది రా చెప్తాను. ఇక్కడ ఎందుకు మాట్లాడ్డాయినా? నా ప్రణాళిక ఏంటో, నా చిత్తం ఏంటో నువ్వు తెలుసుకోకుండానే చచ్చిపోవాలని ఆయన నన్ను చంపేనని ప్రార్థన చేస్తావు? నాకు నీతో ఇక్కడ మాట్లాడినా, నీతో 40 రోజుల పాటు నేను మాట్లాడినాక, నువ్వు పద హోరేబు పర్వతానికి పద. అక్కడ ప్రత్యక్షం అవుతున్నాడు చూడండి, అక్కడ అతనికి ప్రత్యక్షమై. మీలో ఎవరైనా ఎలా అనుకున్నారు ఎప్పుడైనా? ఏంటో సంఘంలో గొడవల కింద ఉంటున్నాయి, ఇంటి దగ్గర కూర్చుని బైబిల్ చదువుకుంటే పోలేదా, సంఘానికి వెళ్ళాలా అనుకున్నారు ఏంటి ఎవరైనా? అలా అనుకోని వాళ్ళు అయితే మంచి వాళ్ళు, అలా అనుకున్న వాళ్ళు అయితే మీ అంత అమాయకు లేరు అంటున్నాను. అది విషయం. ఎందుకంటే ఏలియా గారు ఎక్కడున్నారో అక్కడ మాట్లాడటం లేదు దేవుడు. దేవుని పర్వతం ఎక్కడుందో అక్కడికి వస్తే మాట్లాడతాను అంటున్నాడు. మీరు ఎక్కడో ఉండి ఎక్కడో బైబిల్ చదివేసుకుంటానులే, దేవుడు నాతో మాట్లాడేసినట్టే కుదరదు. దేవుని పర్వతము, దేవుని మందిరం అక్కడికి రావాలి, అప్పుడు దేవుడు మీతో మాట్లాడతారు. ఇప్పుడు చూడండి, హోరేబు పర్వతానికి వెళ్ళాడు, ఏమన్నా అక్కడ ఏమన్నా పని ఉంది ఆయనకి? ఏం లేదు, దేవుని మాట వినటానికే. హోరేబు పర్వతానికి ఎందుకు వెళ్ళాడు తెలుసు ఏలియా గారు? దేవుని మాట వినటానికి అంతే. ఎన్ని రోజులు వెళ్ళాడమ్మా? ఎన్ని రోజులు వెళ్ళాడు? మీరు మందిరం రావడానికి ఎన్ని రోజులు పడుతుంది మీకు? 40 నిమిషాలు కూడా పట్టదు. ఆయన 40 రోజులు నడిచి వెళ్ళాడు దేవుని మాట కోసం. మీరు దేవుని మాట కోసం? అసలు మిమ్మల్ని ప్రార్థన రోజున హైదరాబాద్లో వదిలొచ్చేయాలనుకుంటున్నాను నేను, ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కరెక్ట్ టైంకి వచ్చేస్తారు. మీరు దూరం కదా, దగ్గర కాబట్టి రాలేకపోతున్నాం మనం.
చూసారా, దేవుని మాటింటానికి ఆ పర్వతానికి 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు నడిచెళ్ళిపోయినా, వెళ్ళిపోయి అక్కడ కిమ్ అనకుండా గుహ ఉంటే గుహలో ఉన్నాడినా, అప్పుడు దేవుని వాక్యానికి ప్రత్యక్షమవుతుంది. ఏలియా ఇచ్చటి నువ్వేం చేయుచున్నావు, అదే నువ్వు రమ్మన్నావు కదా ప్రభు, వచ్చినావు, వచ్చావు లేవయ్యా, ఏం చేస్తున్నావు, మందిరానికి రమ్మన్నారు కదా, వచ్చారండి, రాలేదంటలేదు, ఏం చేస్తున్నారని అడుగుతున్నాను. దేవుడు అడుగుతున్నాడు ఇదే మాట, ఏలియా ఏం చేస్తున్నావు నువ్వు ఇచ్చట అని అడుగగా అతడు చూడండి పెద్ద ప్రసంగం చేస్తున్నాడు ఈయన. ఏలియా గారు ఏమని ఆయన అడిగిందంటే, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు మిమ్మల్ని అడిగాను అనుకోండి, అమ్మ ఏం చేస్తున్నావు అని అనుకోండి, అంటేనండి నేను రాత్రి అండి, మరండి కొంచెం నిద్ర లేకండి, కొంచెం లేట్గా నిద్రపోయండి, ఉదయాన్నే వచ్చి కొంచెం ఇబ్బంది అయిపోయి కొంచెం అలసటగా ఉండి, ఇవన్నీ చెప్తారు నాకు, ఎందుకంటే మీరు బైబిల్ చూడలేదని ఏం చేస్తున్నారని అడిగాను నేను అంతే. దానికి ఎంత స్టోరీ చెప్తారు మీరు కదా. ఏలియా గారు కూడా అంతే, నువ్వు ఈ గుహలో ఏం చేస్తున్నావా అంటే ఈయన చెప్తున్నాడు చూడండి, ఇస్రాయేల్ వారిని నిబంధన త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేసిరి, సైన్యములకు అధిపతి యెహోవా దేవుడకు యెహోవా కొరకు మహారోషం గలవాడని నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేటికే చూచుచున్నారని. అదండి ఇక్కడ ఏం చేస్తున్నావంటే ఏం చెప్పాడు అంటే, ఏమీ లేదు ప్రభువా, నీ ప్రవక్తలందరిని చంపేస్తుంటే నేను ఒక్కడనే మహారోషం గలవాడనై నిలిచి మిగిలి ఉన్నాను, వారు నా ప్రాణం కూడా తీసేయాలనుకుంటున్నారు అది కదా అంటున్నాడు. ఇది తెలియదు ఎట్టండి ఆయనకి, ఇది తెలీదా, ఆయన కదా ఆయనకి సహాయం చేసింది, మరి తెలిసిన విషయం చెప్తున్నారేంటి. ఎందుకంటే ఎందుకు రాలేదమ్మా మందిరానికి ఈ వారం అన్నాం అనుకోండి ఏం చెప్తారు మీరు, అంతేనండి మా చుట్టాలండి బాగోదండి, ఎప్పుడో వచ్చారండి చిన్నప్పుడు మా ఇంటికి, ఇప్పుడు వెళ్ళకపోతే బాగోదు కదా, నీ వారం మేము రాలేకపోయామండి అంటే ఇలా చెప్తామన్నమాట మనం. ఏలియా గారు కూడా అంతే, అంటే ప్రభువా నీకు తెలియదే ఉంది, ప్రవక్తలు అందరూ చంపేస్తున్నారా, నేను ఒక్కడనే మిగిలి ఉన్నానా, నేను మహారోషం కలిగి ఉన్నానా, నన్ను కూడా చంపేయాలనుకుంటున్నారా అది విషయం అన్నాడు. అందుకు పారిపోయానా అని మాత్రం చెప్పట్లేదు. చూసారా ఈయన ఆలోచన ఎలా ఉందో. అందుకైన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖ ముందు నిలిచిండని సెలవిచ్చాను, నువ్వు పర్వతం ఎక్కు ముందు, నీ తర్వాత చూస్తాను నీతో మాట్లాడతాను, ముందు పర్వతం ఎక్కు అన్నాడండి. అంతటా యెహోవా ఆ వైపున సంచరించగా, ఆ వైపున వచ్చాడటండి దేవుడు అంతే, సంచరించగా బలమైన పెనుగాలి లేచిందట. ఏం లేచిందండి, ఆయన వస్తే ఏం లేచింది, ఏలియా గారు చూస్తుండగా బలమైన పెనుగాలి లేచింది, బలమైన పెనుగాలి, మనుషులను చంపేసే పెనుగాలి అది, బలమైన పెనుగాలి లేచను. యెహోవా భయపడకుము, యెహోవా భయమునకండి, మీరు చదవకండి బాబు నేను చదువుతాను, యెహోవా భయమునకు పర్వతమును బద్దలాయను. యెహోవా భయానికి ఏమైందండి, ముందు పెనుగాలి లేచింది, తర్వాత ఏమని బండలు బద్దలైపోయినాయట. దేనికి, దేవుని భయానికి. దేవునికి దేవుడు అంటే భయం దేనికేసింది చెప్పండి, దేవుడు అంటే భయం వేటికేసింది చెప్పండి, మళ్ళీ అడుగుతాను కరెక్ట్గా చెప్పండి, దేవుడు అంటే భయం దేనికేసింది, బండలకేసింది, పర్వతాలకేసింది. మరి మనకి ఏట్లో చూసారా, ఎందుకంటే మన గుండెలు బండల కంటే కఠినం, బండలు బద్దలైపోయినట్టు దేవుని భయానికి పెనుగాలి లేచిందంట, బండలు దేవుని భయానికి బద్దలైపోయినాయట, శిలలు చిన్నాభిన్నములు పెద్ద పెద్ద శిలలు ముక్కలైపోయినాయట. ఏమంటే అప్పుడప్పుడు పెద్ద పెద్ద కొండలని బద్దలు చేయడానికి బాంబులు ఎడతారండి, శక్తివంతమైన బాంబులు ఎడతారు దాంట్లో, అది పేలగానే చిన్న చిన్న రాళ్ళుగా ముక్కలైపోతుంది. అదేంటో ఈయన భయానికి శిలలు చిన్నాభిన్నములైపోయినాయట. కానీ యెహోవా గాలి దెబ్బ ఎందు ప్రత్యక్షం కాలేదు, గాలి పోయిన తర్వాత భూకంపం కలిగిందట, కానీ ఆ భూకంపం నందు యెహోవా ప్రత్యక్షం కాలేదు, ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టిందట, కానీ ఆ మెరుపు నందు యెహోవా ప్రత్యక్షం కాలేదు, మెరుపు ఆగిపోయిన తర్వాత మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరం వినబడిందట. గాలి ఎందు దేవుడు ప్రత్యక్షమైతే ఏలియా ఏమైపోవాలి,
భూమి బద్దలైనప్పుడు దేవుడు ప్రత్యక్షమైతే ఈయన భయపడిపోతాడు మొత్తానికి. ఒక తండ్రి తన బిడ్డకి ఉగ్రరూపం చూపిస్తే మళ్ళీ వస్తాడా ఒళ్ళోకి? రాడు, పారిపోతుంటాడు. మా నాన్న అంటే పారిపోతుంటాడు. ఇక అందుకే తండ్రి ప్రేమతో ఏదైనా తెచ్చి ఇదిగోరా నీకోసమేరా రారా అని ఎత్తుకుంటాడు. దేవుడు కూడా చూడండి, ఆయన ఎంత శక్తివంతుడైనా ఆయన శక్తిని చూపిస్తూనే నిమ్మలమైన మెల్లని స్వరంతో దేవుడు ఏలియా గారితో మాట్లాడుతున్నారు. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖం కప్పుకుని బయలుదేరి గుహవాకిట నిలిచాడు. చూడండి, అంతలో ఏలియా ఇచ్చటి నువ్వేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడింది. అందుకు అతడు ఇస్రాయేల్ వారిని నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేసిరి, సైన్యముల గదిపతియగు దేవుడగు యెహోవా కొరకు మహారోషం గలవాడు నేను ఒక్కడినే మిగిలి ఉంటిని, నా ప్రాణం కూడా తీసివేటుకు చూస్తున్నారు అని చెప్పాడు. ఇవన్నీ చెప్తున్న ఆయన మెల్లని స్వరంతో ఏలియా గారు ఏం పని చేయాలో చెప్తున్నాడండి. అది విషయం. ఏ ప్రభుత్వానికి నువ్వు భయపడుతున్నావు? ఇస్రాయేల్ ప్రభుత్వానికి. ఏ ఎందుకని? ఆహాబు రాజుగా ఉన్నాడు కనుక అలాగా. అయితే ఒక పని చేయి, ఆ ప్రభుత్వాన్నే కాదు నేను చెప్పే ప్రభుత్వాలన్నింటినీ మార్చేయి. ఆ శక్తి నీకు ఇస్తున్నాను. సిరియా దేశానికి రాజెవరు అంటున్నాడు ఆయన. సిరియా దేశానికి రాజు బెన్హదదు. ఇప్పుడు అజాయేలకు పట్టాభిషేకం చేయి. ఇస్రాయేల్ దేశానికి రాజెవరు? ఆహాబు. అయితే యెహూకు పట్టాభిషేకం చేయి. ప్రవక్తగా ఎలీషాకు పట్టాభిషేకం చేయి. వారికి భయపడి నీవు మరణం కోరుకోవటం ఏంటయ్యా? వారినే మార్చేస్తాను, ప్రభుత్వాలు మార్చేస్తాను నీకోసం అంటున్నాడు. చూసారా, దేవుడి శక్తి మనకు తెలియదు ప్రియమైన వాళ్ళరా. అందుకే మనం చిన్నగా అడుగుతుంటాం ఆయన దగ్గర, ఏమన్నాయా బ్రతకలేకపోతాయి సమస్యలు అంటుంటాం. ఆ సమస్యలు కలిగించిన ప్రభుత్వాలనే మార్చేస్తానంటున్నాడు ఆయన, చట్టాలనే మార్చేస్తానంటున్నాడు ఆయన. ఆహాబును రాజుగా వద్దిక, ఎందుకంటే నేను చంపాలనుకుంటున్నాడు కదా. యెహూను రాజును చేయి. పని చెబుతున్నాడు, చచ్చిపోతాను అన్న ఆయన్ని బలపరచడానికి హోరేబు కొండకు తీసుకెళ్ళి పర్వతం ఎక్కించి పెనుగాలిని రప్పించి బండలు బద్దలు చేయించి శిరలు చిన్నాభిన్నములు చేయించి భూకంపాన్ని రప్పించి నీ దేవుడు ఎంత శక్తివంతుడో తెలుసా? చేతకాక నిన్ను కోరుకున్నాడు ఆయన. తలుచుకుంటే ఇస్రాయేల్ సమాజం అంతటిని, ఆ దేశాన్నంతటిని ఈ పెనుగాలతో చంపేయగలను నేను. ఈ బండలు బద్దలైనట్లుగా బద్దలు చేయగలను నేను. చిరలు చిన్నాభిన్నములైనట్లుగా చిన్నాభిన్నములు చేయగలను. భూకంపాన్ని రప్పించి భూమి అందరినీ మింగేసినట్టుగా చేయగలను నేను. కానీ ఎందుకో తెలుసా? నిన్ను కోరుకున్నాను, నా పని కొరకు నీవు ఉండాలి. అది ఆయన కోరిక. మనల్ని ఎందుకు కోరుకున్నాడు ఆయన? ఆయన పని నిమిత్తం కోరుకున్నాడు. పనిలో మనం ఉండగా ఆయనే మనకు సహకారి. చనిపోతాను అన్నందుకు ఆయన హోరేబు కొండకు నడిపించి యెహోవా శక్తి సామర్థ్యాలను అతనికి కనుపరిచి నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, వారికి నువ్వు భయపడటం కాదు, వెళ్ళు రాజ్యాలను తలకిందలు చేస్తాను నీ ద్వారా అంటున్నాడు. ఏమండి, ఈ సందర్భంలో నాకు ఒక విషయం అర్థమైంది. దేవుడు ఎంత బలవంతుడని చెప్పడానికి, బండలను బద్దల చేయు శక్తి కలిగిన దేవుడు ఆయన, బలవంతుడైన దేవుడు. ఎందుకు ఈ మాటలన్నా తెలుసా? మీ దేవుడు చేతకని వాడు అనుకుంటున్నారేమో. ఆయన శక్తి ఎంత ఉందో తెలుసా? ఒక్కసారి శాంపుల్ చూడని ఏలియాకు చూపించాడు ఆయన. ఎంత శక్తివంతుడు నువ్వు కలిగి ఉండగా నువ్వు ఇలా అడగొచ్చా, చనిపోతాను అనొచ్చా అని. కాబట్టి ఇవన్నీ చదువుతుంటే మనకేం అర్థం అవ్వాలో తెలుసా? ఏలియా గారు అన్ని కష్టాలు పడ్డాడు. నిజానికి ఆ కష్టాలన్నీ ఆయన అనుభవించాలని దేవుడు ఆ శ్రమలకు అవకాశం ఇచ్చాడు. కనుక శ్రమలు వచ్చినాయి ఆయనకి. దేవుడు మట్టుకు ఏలియా గారిని విడిచిపెట్టే దేవుడు కాడు, ఆయనకు తోడుగా ఉన్నాడు ఆయన. దేవుడు ఏలియా గారికి తోడుగా ఉన్నారు. ఏలియా నిన్ను విడిచిపెట్టలేదయ్యా, ఈ కార్యం ఇలా జరగాలి. వారిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ నేను నిలబెట్టుకుంటాను ఈ లోపలనే. ఎందుకు నా చేతుల్లోంచి దూరంగా పరిగెడుతున్నావు నువ్వు? నా శక్తి ఎంత గొప్పదో తెలుసా? బండలను బద్దలు చేసే శక్తి నాది. చూడు, ఈ పర్వతాన్ని బద్దలు చేసిన నేను వాళ్ళ హృదయాలను బద్దలు కొట్టలేనా?
వాళ్ళు లేకుండా చేయలేనా? కానీ ఎందుకు నిన్ను నియమించుకున్నాను? నీ ద్వారా నా కార్యం జరగాలయ్యా. అప్పుడప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఏలియా గారు చచ్చిపోవడానికి బదరీ వృక్షం కిందకి వెళ్ళిపోయాడట. పైగా అతని దగ్గరున్న పనివాణ్ణి ఓ చోటు చేశాడు. ఎందుకంటే రేపు పొద్దున్న మరల వీడు ఎక్కడైనా అడ్రస్ చెప్తాడేమో అని భయపడ్డాడు ఈయన. అంటే ఏలియా గారి కోసం వెతుకుతున్నారు కదా, ఈ పనుని కూడా తీసుకెళ్ళాడు అనుకోండి. ఈ పనుని ఏ పని మీదైనా బయటికి పంపించినప్పుడు అతను ఏమన్నా ఎవరితోనో చెప్తే మళ్ళీ ఏలియా గారిని చంపేస్తారని ఉద్దేశంతో అతను కూడా విడిచిపెట్టి ఒంటరిగా వెళ్ళాడు ఏలియా గారు మరణ భయంతో. ఎందుకంత భయపడ్డాడు ఆయన? దేవుడు నమ్ముకున్న ప్రవక్త ఎంతగా భయపడ్డావు ఏంటని మనం అనుకుంటాం కదా. మనకు అర్థం ఇవ్వాల్సిన విషయం ఏంటంటే దేవుడు సర్వశక్తిమంతుడు, ఏలియా గారిని భద్రం చేస్తున్నాడు. కానీ కొన్నిసార్లు మనకు ఎలా కనబడతాడో తెలుసా? దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడేమో అన్నట్టుగా కనబడతాడు ఆయన. ఈ శ్రమలో ఎందుకైనా సహాయం చేయట్లేదు అని అడుగుతుంటాం మనం. కానీ దాని ద్వారా సామ్రాజ్యాలను నెలకొల్పాల్సిన అవసరం ఉంది, దాని ద్వారా రాజ్యాలను బలపరచాల్సిన అవసరం ఉంది, దాని ద్వారా దేవుని చిత్తం జరగాల్సిన అవసరం ఉంది. అందుకే మనల్ని ఒంటరిగా విడిచిపెడుతుంటాడు ఆయన కొన్ని సందర్భాల్లో. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని కూడా దేవుడు ఒంటరిగా విడిచిపెట్టారు. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు చెప్పండి? గెత్సెమనే తోటలో తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించంటున్నారు. కానీ దేవుడు ఒప్పుకోలేదు. ఈ శ్రమలు అనుభవించాల్సిందేనయ్యా, నువ్వు దేవదూతను పంపించి బలపరిచి సిలువుకు సిద్ధం చేయిస్తారు యేసుక్రీస్తుని. సిద్ధపడిన నా రక్షకుడు సిలువుకు అప్పగింపబడగా సిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆయన గురించి ఎన్నో మాటలు అంటారండి. ఆ మాటలు వింటుంటే నిజమే కదా, మరి దేవుడు తోడుంటే ఎందుకు యేసుక్రీస్తు వారిని మరణానికి అప్పగించారు అనిపిస్తుంటుంది మనకు కూడా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 35వ వచనం చూద్దామా. వారు ఆయనను సిల్లు వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకునిరి. అంతటా వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండిరి. వారు అంటున్నారు, ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపడిన నేరం రాసి ఆయనకు తలపైగా ఉంచిరి. మరి కుడివైపున ఒకడు ఎడమవైపున ఒకడిని ఇతను బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువేయబడిరి. ఆ మార్గంలో వెళ్ళుచున్నవారు తలలూచుచు ఇలా ఇలా అంటూ దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కట్టువాడా, నిన్ను నీవు రక్షించుకో, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద దిగుము అని చెప్పుచు ఆయన దూషిస్తున్నారట. చూసారా, దూషిస్తున్నారు. ఏంటో, యేసుక్రీస్తు వారు చనిపోయిన వారిని తిరిగి లేపారు, కుంటి వారిని నడకనిచ్చారు, గుడ్డి వారికి చూపించారు, పక్షవాయు రోగులను స్వస్థపరిచారు, కుష్ఠరోగులను బాగు చేశాడు, అన్నీ చేశాడు. సిలువ మీద వేలాడుతూ వెళుతున్న వారికి అపహాస్యంగా కనబడుతున్నాడు. ఏడయ్యా, నీ దేవుడు నిన్ను కాపాడలేకపోతున్నాడా? నువ్వు శక్తిమంతుడు కదా, నువ్వు దిగిరా సిలువ మించి అని అవహేళన చేస్తున్నారు. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా అలాగే అపహసించరు. చూసారు, వీడిద్దరిని రక్షించను, తను తానే రక్షించుకోలేడు, ఇస్రాయేల్ రాజు కదా, ఇప్పుడు సిలువ మీదను దిగినీడలు అని నమ్ముతాం అనుకుంటున్నారు. వాడు దేవుని మీద విశ్వాసం ఉంచను, నేను దేవుని కుమారుని చెప్పను కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాడిని తప్పించును. దేవుడికి ఇష్టడైతే, ఆ పదాన్ని చూడండి, దేవుడు అదే పదాన్ని కోట్ చేశారు అక్కడ. దేవునికి ఇష్టడు అని చెప్పుకున్నాడు కదా, ఇష్టడైతే తప్పిస్తాడు. అంటే సిలువ మీద చచ్చిపోతున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరికి ఇష్టడు కాదు? దేవునికి ఇష్టడు కాదు అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఆయనతో కూడా సిలువేయబడిన బందిపోట దొంగలను అలాగే దూషించిన, నిందించిరి. మధ్యాహ్నం మొదలుకుని చూడండి, ఇలా దూషించిన తర్వాత, ప్రజలు దూషించిన తర్వాత, ప్రధాన యాజకులు దూషించిన తర్వాత, శాస్త్రులు దూషించిన తర్వాత, ఆయనతో సిలువేయబడిన వారు దూషించిన తర్వాత, అపహాస్యం చేసిన తర్వాత, నిజంగా దేవుడికి ఇష్టడైతే దేవుడు తన కాపాడతాడు అన్న తర్వాత, ఒక నిమిషం మనం ఆలోచిద్దాం, యేసుక్రీస్తు దేవునికి ఇష్టడా కాదా? ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని మహామహిమ నుండి ఆకాశం చీల్చుకుంటూ వచ్చిందండి ఆయన స్వరం.
యేసుక్రీస్తు వారు దేవునికి ఇష్టడా కదా? ఇష్టడైతే తప్పించాలి కదా. కానీ దేవుడే ఆయనను సిలువ మరణానికి అప్పగిస్తున్నారు. ఎందుకు చెప్పండి? ఎందుకు? ఈ ప్రపంచ మానవాళి పాపభారం అంతా మీదేసి ఈ పాపులను పరిశుద్ధులను చేయడానికి, పరిశుద్ధులైన క్రీస్తును మరణానికి అప్పగించాను, రక్తాన్ని చిందించడానికి దేవుడు అప్పగించారు. చూసారా, ఇది దేవుడే చేస్తున్న కార్యం. కానీ చాలామంది చులకనగా ఏమంటారు తెలుసా, వీడు దేవునికి ఇష్టడైతే ఆయన వీడిని తప్పించలేడా అంటే వీడు దేవునికి ఇష్టడు కాదు కదా అంట. ఇష్టడే ఆయన, నాకు ఇష్టడే ఎలా చెప్పుకోవాలి? ఇప్పుడు దేవుడు చెప్పండి, ఎలా చెప్పాలి? దేవుడు, నేను ఇతన్ని కాపాడడానికి శక్తి లేని వాడినా, ఇతను నాకు ఇష్టడు కాదని మీరు అనుకుంటున్నారా? ఎలా చెప్పమంటారు చెప్పండి నా శక్తిని. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఏలియా గారికి ఎలా అయితే దేవుడు తన శక్తిని చూపించి నువ్వు నాకు ఇష్టమైన వాడు, అందుకే నిన్ను కోరుకున్నాను, రాజ్యాలను తలకిందలు చేయడానికి నేను ఉపయోగించుకుంటున్నానని ఎలా బలపరిచాడో, అలాగే ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు వారిని ప్రజలు అవహేళన చేస్తుంటే, అపహాస్యం చేస్తుంటే, దేవుడికి ఇష్టడు కాదని దూషిస్తుంటే, దేవుడు తన శక్తిని సామర్థ్యాన్ని కనబరుచుకోవడానికి చూడండి ఏం కార్యం చేశాడు. ఇంచుమించు మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా ఎందుకు కమ్మింది ఆ చీకటి? ఏం చెప్తుంది? ఇతడు నాకు ఇష్టడు. ఇంచుమించు 3 గంటలప్పుడు ఏసి ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితని అర్థం. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియా అని పిలుస్తున్నాడు అన్నారు. ఎందుకన్నారో కానీ ఆ మాట ఏలి అంటే ఏలి అనుకున్నారు. కానీ ఏలియా గారి దగ్గర జరిగిన సందర్భమే ఇక్కడ జరుగుతుంది. దేవుడు ఏం చేయబోతున్నారో చూడండి. ఏలియాను పిలుస్తున్నాడు, ఏలియా రక్షించి వస్తాడేమో అన్నారు. తర్వాత 50వ వచనం, యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణం విడిచాను. ప్రాణం విడిచాడో లేదో యేసుక్రీస్తు వారు, దేవుని చిత్తం నెరవేరింది. కానీ దేవుని చిత్తం నెరవేరినా ఇతడు దేవుడికి ఇష్టడు కాదు, అందుకే దేవుడు ఇతను తప్పించలేదు అన్న మాటలు ఉండిపోయి కదా ప్రజలు ఉన్నాయి. అందుకు దేవుడు ఏం చేస్తున్నారో చూడండి, నాకు శక్తి లేక కాదు ఇతను రక్షించకపోవటం, భక్తిహీనులైన మీ కొరకు యుక్త కాలం ఉంది ఇతను నేను బలిచ్చాను అని చెప్పడానికి చూడండి. దేవాలయము తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగిపోయిందట, భూమి వణికిపోయిందట, బండలు బద్దలైపోయినాయట. బండలను బద్దలు చేసే బలవంతుడైన దేవుడు ఎందుకు బండలు బద్దలు చేశాడు? ఇలా అనుకుంటున్నారా నా శక్తి ఏంటో చూపిస్తాను చూడండి. చనిపోబోతున్న సిలువ మీద వేలాడుతున్నాను రక్షించడం కాదు, ఎప్పుడో చచ్చిపోయిన వారిని తిరిగి బ్రతికించడం మొదలుపెట్టాడు. అప్పుడు సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరం లేచెను, వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులు కాకపడ్డారు. ఎందుకు అనేకులు కాకపడ్డారు? మీరందరూ ఏమంటున్నారు, సిలువ మీద వేలాడుతున్నాయని దేవునికి ఇష్టడు కాదంటున్నారా? దేవుడికి చూడండి, ఎప్పుడో చచ్చిన మమ్మల్ని బ్రతికించే శక్తి ఉంది ఆయనకి. ఆయన బ్రతికించలేక కాదు, ఆయన సిలువ మీద దించలేక కాదు, మీ అందరి కోసం ఆయన మరణానికి అప్పగించారు. అంటే దేవుని శక్తిని కనబరుస్తున్నారు అక్కడ దేవుడు. ఏలియా దగ్గర ఎందుకు బండలు బద్దలైపోయి? నీ దేవుడు శక్తిమంతుడు. యేసుక్రీస్తు వారి సిలువప్పుడు ఎందుకు బండలు బద్దలైపోయి? దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన చేస్తున్న కార్యం ఏంటో నువ్వు అర్థం చేసుకో. ఏలియా ఎందుకు నిన్ను కోరుకున్నాను నువ్వు అర్థం చేసుకో, నువ్వు అర్థం చేసుకో. ప్రజలారా ఎందుకు ఇతను సిలువేస్తున్నాను అర్థం చేసుకోండి. అర్థం చేయించడానికి దేవుడు బండలు బద్దలు చేశాడండి. ఆయన ఎంత శక్తిమంతుడు నిరూపిస్తున్నాడు. అయితే దేవుని ఉద్దేశం ఆ బండలు బద్దలు చేయడం కాదు అసలు విషయం. ఆ బండలు బద్దలు చేసింది దేవుని శక్తిని తెలుసుకోవడానికి. నిజానికి బండబారిపోయిన మానవ గుండెలను బద్దలు చేయాలి, యేసుక్రీస్తు వైపు త్రిప్పాలన్నది ఆయన కోరిక. ఎప్పుడైతే ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయో, ఎప్పుడైతే గొప్ప కేక వేసి ప్రాణం విడవగానే బండలు బద్దలైనవి సమాధులు తెరుచుకున్నాయి, భూకంపం కలిగింది, ఇవన్నీ దేవుడు కలిగించగానే అక్కడున్న బండ హృదయం ఒకటి ఉంది. అతడే శతాధిపతి, దగ్గరుండి సిలువేయించినాడు. అతడు ఏమంటున్నాడో చూడండి. ఇప్పుడు శతాధిపతియు అతనితో కూడా యేసుకు కావలి ఉన్నవారు భూకంపము జరిగిన కార్యములన్నీ చూచి, ఏం చూచి? భూకంపము బండలు బద్దలవడం ఇవన్నీ చూచి మిక్కిలి భయపడి నిజముగా అయిన దేవుని కుమారుడు. మరి ముందేమన్నారు? దేవునికి ఇష్టడు కాదు. మరి ఇప్పుడు ఏమంటున్నారు? ఈలోపు ఏమైంది? గుండె బద్దలైంది.
ఈ బండ గుండె బద్దలైంది. ఈ బండ గుండెలన్నీ బద్దలు చేయడానికే దేవుడు తన పిల్లల పక్షంగా నేనున్నానని నిరూపించడానికే బలవంతుడిగా ఆయన దర్శనమిస్తున్నారు, నిరూపితమవుతున్నాడు. ఆయన ఏలియా విషయంలో అదే జరిగింది, బండలను బద్దలు చేశాడు ఆయన. యేసుక్రీస్తు వారి శిలువ విషయంలో కూడా అదే జరిగింది, మీ విషయంలో నా విషయంలో కూడా అదే జరగబోతుంది. దేవుడు ఏ పనికైతే మనల్ని నిర్ణయిస్తున్నాడో, ఏ పని భారాన్నైతే మన మీద పెడుతున్నాడో, దానికోసం మనం అహర్నిశలు కృషి చేసేవారమా? ఏలియా దేవుడు చెప్పిన పనిని జరిగించిన వాడైన, యేసుక్రీస్తు వారు దేవుడు చెప్పినట్టుగానే శిలువ మ్రాను మీద మరణించడానికి సిద్ధమైన ఆయన. మరి నీవు నేను ఆయన పని చేయటం లేదు కనుకే మన విషయంలో ఈ రాతి బండ గుండెలు బద్దలవటం లేదు. ప్రియమైన వరలారా, మన విషయంలో బద్దలవటం లేదు. ఏలియా గారి విషయంలో బద్దలైన చూడండి, యేసుక్రీస్తు గారి విషయంలో బద్దలైన చూడండి, మీ విషయంలో నా విషయంలో ఈ బండలు బద్దలవడానికే ఉన్నాయి. దేవుడు శక్తిమంతుడు, ఈ బండ గుండెలను హృదయాలను బద్దలు చేసి ఆయన పాద సన్నిధికి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే అది మీ విషయంలో చేస్తానంటున్నాడు, నా విషయంలో చేస్తానంటున్నాడు. మనం ఎలా ఉన్నాం? ఆయన చిత్తానికి తల వంచేవారుగా ఉన్నామా? చచ్చిపోతాను ప్రభు అని బదిరే వృక్షం కింద మరణాపేక్ష కలిగి పవలించిన నిద్రపోతున్న ఏలియాను ముట్టి లేపి దేవదూత భోజనం పెట్టి 40 దినాల ప్రయాణం అంతా దూరం పంపించి హోరేబు కొండ మీద దేవుని దర్శనమిప్పించి అక్కడ సూచనలు చూపించి ఏలియాను బలపరిచి పనికి పంపించాడు ఆయన. మరలా ఏలియా గారు చచ్చిపోతాను అనే స్థితి నుంచి దేవుని కోసం అవసరమైతే ఎవరినైనా చంపుతాను, నేను కూడా చేస్తానన్నట్టుగా అగ్ని రథాల మీద వెళ్ళిపోయాడు ఆయన. రోషం కలిగిన ప్రవక్త ఆయన. యేసుక్రీస్తు వారు, అయ్యా ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించని ప్రార్థించిన ఆయన నిశ్చితమే సిద్ధించును కాకంటూ సిలువెక్కాడు ఆయన. మరి మీరు నేనేం చేయగలను చెప్పండి? మన విషయంలో దేవుడు ఆశిది, మనం ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉంటామో అప్పుడు మనం మీదకి వస్తున్న ప్రతి ప్రమాద విషయంలో నేను వారితో ఉన్నానని అందరికీ నిరూపించుకుంటాడు. ఆయన అందరికీ నిరూపించుకుంటాడు, మనకు నిరూపించుకోవడం కాదు. మనం దేవుని చిత్తాన్ని చేసేవారం అయితే మనతో ఆయన ఉన్నాడని ఏ గుండెను బండను బద్దలు చేయడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఆయన బండ గుండె రాతి హృదయాలను బద్దలు చేసి నీ పక్షంగా నేనున్నానని మనకు ధైర్యం చెప్పే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ప్రేమైన వరలారా, ఏలియా గారి విషయంలో జరిగిందదే, యేసుక్రీస్తు గారి విషయంలో జరిగిందదే, మీ విషయంలో నా విషయంలో జరగాల్సిందిదే. ఆయన చిత్తాన్ని మనం చేసేవారమైతే ఆయన అనేకులను మనకు అనుగ్రహిస్తాడు. మనం చదివిన లేఖన భాగంలో ఒక్క మాట ఉంది, యెషయా గ్రంథం 41వ అధ్యాయం, యెషయా గ్రంథం 41వ అధ్యాయం పన్నెండవచనం, నీతో కలహించు వారిని వెతుకుదువు కాని వారిని కనుగొనలేక పోవుదువు. నీతో యుద్ధం చేయవారు మాయమైపోతారు, అభావులవుతారు, నీతో వాదించే వారు మాయమే నశించిపోతారు అంటున్నాడు. నీ దేవుడిని యెహోవాకు నేను భయపడకు, నేను నీకు సహాయం చేస్తానని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. అంటే దాని అర్థం ఏంటి? నీకు శత్రువులను నీకు సహకారులుగా ఇచ్చేస్తానంటున్నాడు ఆయన. ఈరోజు దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కొంతమందిని గురించి దేవుడు నా హృదయంలో పెట్టాడు. ప్రస్తుతానికి నేను వారికి శత్రువుగా ఉన్నాను, నాకెవరో శత్రువులు లేరు. వారి కోసం ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో వచ్చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి కంటికి కనపడ్డాడు. ఎప్పుడు కనపడిన వ్యక్తి ఒక వ్యక్తి కంటికి కనపడ్డాడు, నన్ను శత్రువుగా భావించిన వ్యక్తి. దేవాని చిత్తమిదా, మరలా ఈ బండపారిపోయిన రాతి గుండెను బద్దలు చేస్తావా నువ్వు? నీ చిత్తాన్ని జరిగిస్తానయ్యా, నేను నీ చిత్తంలో మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నానయ్యా. ప్రభువా దయచేసి మరలా మీరు మాతో ఉన్నారని నిరూపించండి తండ్రి. ఏలియా విషయంలో బండను బద్దలు చేశావు, యేసుక్రీస్తు వారి విషయంలో పర్వతాలను బద్దలు చేశావు బండల్ని. నా విషయంలో బండలు కాదయ్యా బద్దలు అవ్వాల్సింది, బండ గుండెలు బద్దలు అవ్వాలి. అట్టి కృప నాకు నువ్వు సంఘానికి అనుగ్రహించమని మరలా ప్రార్థన చేశాను. మనమంతా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏవైతే మనకు అడ్డు బండలు ఉన్నాయో ఆ బండలను ఆ గుండెలను ఆయన బద్దలు చేసి మనకు సహకారులుగా ఇస్తాడు ఆయన. అట్టి కృపాభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన మా కన్న తండ్రి, మా దేవా, మా ప్రభువా,
ఎందుకు ఈ మాటలు మా కోసం భద్రపరచావు తండ్రి? ఎందుకు నాయన ఈ దీన సేవకుని నా తండ్రి మాటలతో మండించావు ప్రభువా? దేవా మాకెన్నో బండలు అడ్డుగా ఉన్నాయి. ఏలియా గారికి ఆహాబు యజమాని బండలు తండ్రి. మాకైతే ప్రభు మాలోకి వచ్చి కొంతకాలం ఉండి మమ్మల్ని శత్రువుగా చేసిన వారి బండలు, వారి గుండెలను బద్దలు చేయండి, వాళ్ళ సహకారులుగా మాకు అనుగ్రహించండి. మా దేవా మా ప్రభు, నీ దాసునికి ఎవరినైతే చూపించావో వారి త్వరలో నా తండ్రి వారి హృదయాలను బద్దలు కొట్టి మీ పాదసన్నిధి నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు తండ్రి. సంఘాన్ని మరలా నా తండ్రి ఒక్కడ చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. దేవా పరుగు పరుగు మీ పాద సన్నిధికి నా తండ్రి అనేక నడిపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. మీరు చేస్తున్న మహోపకారాలకే మీకు కృతజ్ఞతలు తండ్రి. సహాయించండి, కృప చూపండి, నడిపించండి. మీ చిత్తానుసారమే మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న ప్రాధేయపడుతూ సమస్త మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు పేరటి ప్రార్థన విజ్ఞాపనలు అడిగి పొందుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడు మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు.